చేశాయి మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ గారు కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట చెప్పిపోయింది ఇంతకాలం తెలంగాణ బీజేపీ నేతలు మోటార్లకు మీటర్లపై ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు ఏమన్నారు ఒక నాయకుడైతే ఏ ఎక్కడన్నా పెట్టమని చెప్పినమేమో చూపిది మీటర్లు పెట్టమని ఎక్కడన్నా ఒకవేళ మేము అన్నట్టయితే మీరు కాయిదం చూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఒక ఆయన అన్నాడు రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇంకొక ఆయన అన్నాడు అంటే అబద్ధాలతోనే అదరగొట్టే ప్రయత్నం చేసిండు తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బీజేపీలో ప్రముఖ నాయకురాలు వారే నిన్న హైదరాబాద్ కొచ్చి కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్టు కుల్లం కుల్లా చెప్పారు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఇంకా తెలంగాణలో ఓట్లు అడుగుతారు ఈటల రాజేందర్ గారు తిరుగుతున్నారు ఇటు ముఖాన రఘునందన్ తిరుగుతున్నాడు అటు ముఖాన అరవింద్ తిరుగుతున్నాడు అంటే ఇక మోటార్లకు మీటర్లు పెట్టమన్నా మాకు ఓటేయమని చెప్పి మీరు ఇంకా తెలంగాణ ప్రజల ఓట్లు అడుగుతారా అని నేను తెలంగాణ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా అంటే బీజేపీలే అన్ని అబద్ధాలు అదరగొట్టే మాటలే ఉంటాయి ఇయాల నిన్న నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలతో ఇంకొక విషయం కూడా స్పష్టమైంది ఏంటంటే ఈ దేశములో రైతు పక్షపాతి ఒకే ఒక్కడు కేసీఆర్ కేసీఆర్ కు సాటి మరొకరు లేరు అనేటువంటి విషయం కూడా నిన్న స్పష్టమైంది కేసీఆర్ ఏంది నా గొంతులో ప్రాణం ఉండంగా రైతన్నల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టను రైతులకు నేను ఉచిత కరెంటు ఇచ్చి తీర్తానని శాసన సభలోనే శపథం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ రైతుల కాళ్ళకు ముళ్ళు గుచ్చితే నా నోటితో తీస్తా అన్నంత గొప్పగా రైతులకు ఏ కష్టం రాకుండా రైతు పక్షపాతిగా ఇలా కేసీఆర్ నిలబడ్డ విషయం నిన్నటి నిర్మలా గారి వ్యాఖ్యలతో మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలోని రైతులకు అవగతమైంది ఇది ఇంకొక మంచి పని అయింది నిర్మలా సీతారామన్ గారు ఒక పుణ్యం ఏం కట్టుకున్నారంటే బీజేపీ బండారమే కాదు కాంగ్రెస్ బండారం కూడా బయటపెట్టింది ఏం చెప్పింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యాపార మోటార్లకు మీటర్లు పెడుతున్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది నిర్మలా సీతారామన్ గారు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు బోరు బావులకు మీటర్లు పెడుతున్నారు రైతన్నల ఇంటికి బిల్లులు పంపిస్తున్నారు మీటర్లు పెట్టింది ఒకడే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అందుకే తెలంగాణకు పైసలు ఆపినము అని స్పష్టంగా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు అంటే కేసీఆరే లేక ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉండుంటే ఈ పార్టీకి తెలంగాణ రైతన్నల బోరు బావుల కాడ మీటర్లు వచ్చేటి కదా మీ ఇంటికాడికి బిల్లులు వచ్చేటి కదా అంటే కేసీఆర్ ఉన్నాడు కనుకనే ఇలా తెలంగాణ రైతులు సురక్షితంగా ఉన్నారు నిన్న నిర్మలా గారు ఒక మాట అన్నారు ఇప్పటికే ఈ దేశంలో 12 రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టుడు షురు చేసిండ్రు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నది ఇంకో మాట అన్నది ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా లైన్లనే ఉన్నాయి వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టిండ్రు రేపో మాపో వాళ్ళకు కూడా పైసలు ఇస్తాము అన్నది దరఖాస్తు పెట్టంది రైతుల పక్ష అన్న నిలబడ్డది ఒక్కడే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు నువ్వు 25,000 కోట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక పూట అన్నమన్న తక్కువ తింటా ఒక పని తక్కువ చేసుకుంటా నా 69 లక్షల మంది రైతుల్ని కాపాడుకుంటా అన్నాడు కేసీఆర్ 69 లక్షల రైతు ప్రయోజనాలు ముఖ్యమా 25,000 కోట్లు ముఖ్యమా అన్నప్పుడు కేసీఆర్ 69 లక్షల రైతుల పక్షాన నిలబడ్డాడు మన కేసీఆర్ కానీ అన్ని రాష్ట్రాలు ఏం చేసిండు దేశంలో ఆ డబ్బులు తెచ్చుకున్నారు అంటే బీజేపీ ఇలా మీటర్లు పెట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటు లేకుండా చేయాలని ఒక కుట్రకు పాల్పడతా ఉన్నది దయచేసి ఇలా తెలంగాణ రైతు సమాజం ఇది గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను
ఇవాల ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్‌సైట్ లో నుంచి తీసినటువంటి పేపర్ నా సొంతది కాదు నేను చెప్తున్నది కాదు ఇంకా ఎంత స్పష్టంగా చెప్పిండు ఏ రాష్ట్రాలు పైసలు తెచ్చుకున్నాయి అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ వాళ్ళు కూడా బోర్ బాయిల్ కాడ మీటర్లు పెట్టమని చెప్పి ఇప్పుడు ఏడాదికి 11300 కోట్లు అదనంగా తెచ్చుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ కూడా బోర్ బావుల కాడ మీటర్లు పెట్టమని ఇప్పుడు పైసలు తెచ్చుకున్నారు కొత్తగా మొన్న కర్ణాటకల గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీలో మొన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మేము కూడా మీటర్లు పెట్టాము 0.5% అదనంగా డబ్బు కేంద్ర ప్రభుత్వానికి తెచ్చుకుంటామని చెప్పి తెలంగాణ కర్ణాటక అసెంబ్లీలో కూడా స్పష్టంగా వాళ్ళు కూడా పెట్టేశారు అంటే ఏందన్నట్టు ఇలా కాంగ్రెస్ పాలించే రాజస్థాన్ లో మీటర్లు పెడుతున్నారు కాంగ్రెస్ పాలించే హిమాచల్ ప్రదేశ్ లో మీటర్లు పెడుతున్నారు నిన్నగాక మొన్న గవర్నమెంట్ వచ్చిన కర్ణాటకలో కూడా మీటర్లు పెట్టమని అసెంబ్లీలో వాళ్ళు పెట్టినటువంటి కాగితం అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా రేపో మాపో మీటర్లు వస్తాయి దీని బట్టి తప్పిపోయి గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేపు కర్ణాటక ఎన్నికనే మళ్ళీ ఇదే కాంగ్రెస్ తెలంగాణలో కూడా మీటర్లు పెట్టదన్నట్టే కదా దయచేసి రైతుల్లారా ఆలోచించండి బీజేపీడైతే కుల్లం కుల్ల మీటర్లు వెటనే వట్టే ఇక కాంగ్రెస్ ఓడేమన్నా తక్కువనడా అంటే రాజస్థాన్ లో పెట్టిండు హిమాచల్ ప్రదేశ్ లో పెట్టిండు కర్ణాటకలో పెట్టనని అసెంబ్లీలో పాస్ చేసిండు రేపు తెలంగాణలో కూడా మీటర్లు పెట్టడన్నట్టే కదా ఇప్పటికే డికే శివకుమార్ గారు ఒక వాస్తవం చెప్పిండు ఏం చెప్పిండు కాంగ్రెస్ నేతల అబద్ధాలను పటాపంచలు చేసిండు ఏమేం 24 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఇగో మేము గెలిచిన కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ 5 గంటల కరెంట్ ఇస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అన్నీ జూటా మాటలు మా కాంగ్రెస్ కెపాసిటీ 5 గంటలని చెప్పకనే చెప్పిండు డికే శివకుమార్ గారు నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా నిజం చెప్పి ఇక్కడ బీజేపీ నేతల నిజస్వరూపాన్ని వారు కూడా బట్టబయలు చేశారు అంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రైతుల పాలిట శత్రువులు అని తెలిపింది కదా ఇప్పుడు మీటర్లు కావాలంటే కాంగ్రెస్ బీజేపీ మీటర్లు లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపార రంగాన్ని ఎలా బలోపేతం చేయాలని ప్రముఖ వ్యాపార రంగ నిపుణులు స్వామినాథన్ గారితో ఒక కమిటీ వేశారు స్వామినాథన్ గారు యూపీఏ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇచ్చారు 2004 నుంచి 14 మధ్య రైతులకు ఏం చేయాలి ఎట్లా చేస్తే వ్యాపార రంగం బలోపేతమవుతదని ప్రొఫెసర్ స్వామినాథన్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టును అమలు చేయిందేమో యూపీఏ కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ రిపోర్టును తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీజేపీ ఏమన్నది మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని నరేంద్ర మోడీ గారు దేశమంతా తిరిగి కాలికి బల్పం కట్టకుండా చెప్పిండు మేము గెలవంగనే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసింది అని చెప్పిండు మరి 9 ఏళ్లైనా ఈ రోజు కూడా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయింది బీజేపీ పార్టీ అంటే దొందు దొందే ఈ దేశంలో రైతులు మోసం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా మోసం చేసినాయి దొందు దొందే అంటే దీన్ని మీరు గమనించండి ఈ విషయంలో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాటం చేస్తుందా అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అమలు చేయలేదు బీజేపీ అధికారంలోకి వచ్చిన స్వామినాథన్ కమిటీ రిపోర్టును తుంగలో దొక్కి ఇవాళ ఈ దేశ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మరి ఈ బోర్ బావిలకు మీటర్లు పెట్టేటోళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు దేశంలో ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారు ఈ 12 ఇట్లలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాజస్థాన్ వాళ్ళు పెట్టిండ్రు హిమాచల్ వాళ్ళు పెట్టిండ్రు కర్ణాటక వాళ్ళు లైన్లో ఉన్నారు ఇక బడ్జెట్ పాస్ చేసిండ్రు అసెంబ్లీలో పైసలు తెచ్చుకుంటాం ఢిల్లీకి వెళ్ళి అదనంగా అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో పెట్టిండ్రు బడ్జెట్ పాస్ చేసుకున్నారు అంటే మీటర్లు వస్తున్నాయి కర్ణాటకలో ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు చూస్తే ఇలా ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో బోర్ బాయిలకు మీటర్లు పెట్టిండ్రు అస్సాం బీజేపీ పాలించే అస్సాం రాష్ట్రంలో బోర్ బాయిలకు మీటర్లు పెట్టింది
మణిపూర్ లో బీజేపీ పాలిత రాష్ట్రంలో మీటర్లు పెట్టింది. ఇండియా కూటమి అంటది కాంగ్రెస్ వాళ్ళది. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ మరియు దాని అనుబంధ పార్టీలు. ఇండియా కూటమిలో ఉన్న బెంగాల్, కేరళ, తమిళనాడులో కూడా మీటర్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుబంధంగా ఉండే ఇండియా కూటమి రాష్ట్రాలు కూడా ఇలా బోరు బాయిల కాడ మీటర్లు పెట్టే పనిలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు వెటనే వెట్రి. మరి ఆ బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేకుండా కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మేఘాలయ లాంటి రాష్ట్రాలు కూడా ఈరోజు బోరు బాయిలకు మీటర్లు పెట్టారు. ఈ దేశంలో మీటర్లు పెట్టని ఒకే ఒక్క రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ మాత్రమే. దీన్ని రైతులందరూ కూడా గమనించాలి. దమ్మున్నోడు గనక నేడు కూడా ఎగుసం చేసే రైతు బిడ్డ గనక ఇవాళ రైతు గనక మన కేసీఆర్ రైతుల కష్టం తెలిసినోడు గనక మీటర్లు పెట్టకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది బడ్జెట్లా? బోరు బాయిల కడ మీటర్లు పెట్టే మీకు పైసలు ఇస్తామని ఈ సంవత్సరం బడ్జెట్లో 143,332 కోట్ల రూపాయలు పెట్టింది. 143,332 కోట్లు బడ్జెట్లో పెట్టింది. ఎవడు మీటర్లు పెట్టిగా మీకు పైసలు మీటర్లు పెట్టిన కల్లా పైసలు ఇస్తామంటు. మరి అలా ఏం కావాలి? రైతుల ప్రాణాలు ముఖ్యమా, పైసలు ముఖ్యమా? 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? ఈ తెలంగాణకు నువ్వు ఇచ్చే 25,000 కోట్లు ముఖ్యమా? అంటే ఇలా కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నాడు? నిజంగా 25,000 కోట్లు వచ్చుంటే ఇంకా కొన్ని స్కీములు చేయకపోదుమా? ఇంకా కొంత పంచిపెట్టకపోదుమా? ఇంకా కొన్ని రోడ్లు వేయకపోదుమా? ఇంకా కొన్ని బిల్డింగులు కట్టకపోదుమా? కానీ కేసీఆర్ ఏమనుకున్నాడు? దేశానికి అన్నం పెట్టే రైతు నాకు ముఖ్యం, రైతు ప్రయోజనాలు కాపాడడం ముఖ్యం, 69 లక్షల మంది రైతుల పక్షాన నిలబడాలనుకున్నాడు, 25,000 కోట్లు వదులుకున్నాడు మన కేసీఆర్. ఈ విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలి. రైతులను ముంచడంలో కాంగ్రెస్ మరియు బీజేపీ దొందు దొందే ఇద్దరు కలిసి రైతుల్ని ముంచే పనిలో ఉన్నారనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రైతాంగం దయచేసి నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ బీజేపీలకు ఓటేయడం అంటే బోరు బావులకు మీటర్లు పెట్టుమని ఒప్పుకోవడమే. ఇలా బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి మీ ఇంటికాడికి బిల్లు రావాలనా? ఇప్పుడు ఉన్నట్లే మంచిగా ఏ మీటర్ లేకుండా కరెంటు కావాలనా? దయచేసి తెలంగాణ రైతాంగం ఇలా గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇలా కుల్లం కుల్లా అయిపోయింది కదా. నేను ఐఆమ్ ఛాలెంజింగ్ కాంగ్రెస్ పార్టీలు మీరు బుకాయిస్తారా ఎవరన్నా? నేను రమ్మంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెట్టిందా లేదా? హిమాచల్ ప్రదేశ్లో మీటర్లు పెట్టిందా లేదా? కర్ణాటకలో మీటర్లు పెట్టమని బడ్జెట్ పాస్ చేసిందా లేదా? సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా సమాధానం చెప్పండి. రేపో మాపో రాహుల్ గాంధీ వస్తారట. ఏం చెప్తావు రాహుల్ గాంధీ? నీది జాతీయ పార్టీ. ఇక నేను రాజస్థాన్లో పెట్టినా, హిమాచల్లో పెట్టినా, కర్ణాటకలో పెడుతున్నా, రేపు తెలంగాణలో పెడతా ఓట్లేయమని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీ గారు? ఇవాళ నేను ఈ ఆధారాలు చూపించడానికి రెడీగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఎవరొస్తారో రండి చర్చకు. రాజస్థాన్లో మీటర్లు పెట్టిందా లేదా? హిమాచల్లో పెట్టిందా లేదా? కర్ణాటకలో పెడతామని బడ్జెట్లో పాస్ చేసిందా లేదా? ఐఎమ్ రెడీ టు ప్రూవ్. ఎందుకంటే బీజేపీ ఆమె ఆమెనే చెప్పింది కదా, సీతారామనే మీటర్ పెట్టుడే బరాబర్ మేము పెడతామని మా పద్ధతేనే అదే అని చెప్పింది ఆమె. కాంగ్రెస్ వాళ్ళు పెట్టనే పట్టి. మరి అలా తెలంగాణ రైతులు ఆలోచించాలి కదా. మీకోసం ఆలోచించింది కేసీఆర్ మీ బిడ్డ కాదా? మీ బిడ్డను కాపాడుకునే బాధ్యత ఇలా తెలంగాణ రైతాంగానికి లేదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకోసం కేసీఆర్ ఆలోచించాడు. ఇలా మేము కొన్ని పనులు చేయలేకపోవచ్చు. కొంతమంది మమ్మల్ని తిడుతున్నారు, అరే గా పని కాలే ఘీ పని కాలే అంటుండ్రు. కొంతమంది అంటున్నారు, అరే 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయింది కేసీఆర్, 5వ తారీఖు ఇచ్చిండ్రు అంటున్నారు. నేను అంటున్నా దీనికి సపోజ్ 25,000 కోట్లు వస్తే మాకేం తిప్పలు? మంచి 31వ తారీఖు అవుతుంటుంది. ఎలా ఒక మాట ఏదైనా కేసీఆర్ పడుతున్నాడు అంటే ఎవరి కోసం పడుతున్నాడు? తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడడం కోసం కేసీఆర్ మాట పడుతున్నాడు తప్ప ఇంకొకరి కోసం పడుతుండా? ఇలా పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 9,000 కోట్లు తెచ్చుకుంది, మనకు రాకపోనా కానీ పైసలు? ఏడాదికి 9 అది, ఒక నాది కాదు, ఎవ్రీ ఇయర్. 4 ఏళ్ళకెళ్ళి మన పైసలు పోయినాయి. 4 ఏళ్ళకెళ్ళి ఆ పైసలు మనకు కూడా ఇప్పటికి 4 ఏళ్ళు 28,000 వచ్చు.
నాలుగేళ్ళు 28,000 కోట్లు ఈ పాటికి వచ్చి తెలంగాణకు ఏడాదికి 7,000 చిల్లర వస్తాయి మనకు ఇవి వదులుకున్నాం కదా మనం ఇంకా 7,000 ఏడాదికి వస్తే ఎంత చేయి తిరుగుతుండనే ఇంకెన్ని ఇళ్ళు కట్టేస్తుండే ఇంకెన్ని పనులు చేసుకోవస్తుండే కానీ ఒక పూట అన్నం తిన్నా తక్కువ తిన్నా సరే కానీ రైతును కాపాడాలనుకున్నాడు మన కేసీఆర్ ఈ విషయాన్ని రైతు సమాజం కాపాడుకోవాలి అర్థం చేసుకోవాలి మనను కాపాడుకున్న కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని ఇలా తెలంగాణ రైతు సమాజం కేసీఆర్ ను నిలబెట్టాలి కేసీఆర్ ను కాపాడాలి కేసీఆర్ ఇలా రైతుని నిలబెట్టిండు రైతులందరూ కలిసి కేసీఆర్ ను నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాల నిర్మలా సీతారామన్ గారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అప్పులైనయని తెలంగాణ అభివృద్ధి జరగలేదని కొన్ని వారు మా మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్న నిర్మలా సీతారామన్ గారిని తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత 1,24,104 రూపాయలు కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 317,117 రెండున్నర రెట్లు ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచింది కేసీఆర్ మరి మీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ ఉండే ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉండే కానీ కేసీఆర్ ఈ రోజు ఈ 10ళ్ళల్ల మొదటి స్థానానికి తెచ్చింది తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో అగ్ర భాగాన్ని తెచ్చింది తెలంగాణను కేసీఆర్ అదే మరి కేంద్ర ప్రభుత్వంది ఇదే నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక మంత్రిత్వ శాఖ మీ నేతృత్వంలో ఇయాల దేశ తలసరి ఆదాయం 2014 లో 172,000 ఉండే అంటే తెలంగాణ కన్నా ఈ రోజు దేశ తలసరి ఆదాయం సారీ ఈ రోజు దేశ తలసరి ఆదాయం 172,000 అంటే మన తెలంగాణ తలసరి ఆదాయం ఏమో 317,117 అయితే దేశం యొక్క తలసరి ఆదాయం 172,000 అంటే దేశం కంటే తెలంగాణ 1,45,000 రూపాయలు ఎక్కువగా ఉన్నది అంటే మేం బాగున్నట్ట నువ్వు బాగున్నట్ట అంటే మీ పాలన కంటే మా పాలన బాగుంది ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాం కదా ఈ దేశాన్ని కేంద్రంలో మీరే ఉన్నారు అనేక రాష్ట్రాల్లో మీరే ఉన్నారు కానీ మీ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,45,000 రూపాయలు ఎక్కువ ఉందంటే ఇవాల మా పాలన బాగున్నట్టే కదా ఇది మా లెక్కలు కాదు మీ లెక్కలే సీతారామన్ గారు మీ లెక్కలే మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ కేంద్ర ప్రభుత్వం మీ నీతి ఆయోగ్ లెక్కలే నిర్మల గారు అంటే మీకంటే మా పాలన బాగుందని ఇలా మీరే చెప్తున్నారు అంటే ఢిల్లీలోనేమో తెలంగాణ శబాష్ అంటారు గల్లీలో వచ్చేమో మమ్మల్ని విమర్శిస్తారు అప్పుల గురించి మాట్లాడారు గౌరవనీయులు నిర్మల గారు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క అప్పులు 55,00,000 కోట్లు కానీ ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశం యొక్క అప్పులు 155,000 కోట్లు అయింది అంటే ఈ 9.5 ఏళ్ల బీజేపీ పాలనలో 100,00,000 కోట్ల రూపాయల అప్పు చేశారు మీరు అంటే దాదాపు నెలకు 100,00,000 కోట్లు అప్పు చేశారు 100,00,000 కోట్లు కాదు 100,00,000 కోట్లు సారీ 100,00,000 అంటే 1,00,000,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు 100,00,000 కోట్లు అప్పు అంటే 55,00,000 కోట్లు అప్పు ఉంటే ఈరోజు 155,00,000 కోట్లకు పెరిగింది అప్పు అంటే మీరు 100 నెలల్లో 100,00,000 కోట్లు అప్పు చేసింది బీజేపీ పాలనలో మీ పాలన 100 నెలల్లో 100,00,000 కోట్లు అప్పు చేసింది అంటే నెలకు 100,00,000 కోట్లు అప్పు చేసింది బీజేపీ ఇక గురువింద గింజ తన కింద నీతి తెలియదు అన్నట్టు మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా ఇది ఇవాళ రాష్ట్ర జిఎస్డిపిలో తెలంగాణ అప్పుల శాతం 28 దేశ జిడిపిలో బీజేపీ ప్రభుత్వం యొక్క అప్పుల శాతం 57%, మాకంటే డబుల్ ఉన్నారు మీరు తెలంగాణ అప్పుల శాతం జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఆదాయంలో మన అప్పుల శాతం 28% అయితే కేంద్ర స్థూల ఆదాయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పుల శాతం 57%, అంటే మాకంటే డబుల్ కంటే ఎక్కువనే ఉన్నారు కదా మీరు మళ్ళా మమ్మల్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు ఇగో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన కాగితం ఇది దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పులు తీసుకున్నది అని చూస్తే
తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి ఆరో స్థానం మనది అంటే ఈ దేశంలో మరో 22 రాష్ట్రాలు తమ జిఎస్డిపి కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయి అంటే 20 ఈ దేశంలోని 22 రాష్ట్రాల కంటే కూడా అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాగితం ఇది మా కాగితం కాదు ఇక నిర్మలా గారు వచ్చి మేము అప్పులు ఎక్కువ తీసుకున్నాం అంటే ఎట్లా ఇక ఓట్లు ఉండగానే మీరు గట్టిగా దబాయిస్తే అయిపోతదా లెక్కలన్నీ పక్కకు పోతాయా ఈ ఈ వాస్తవాలు ఈ నిజాలు అబద్ధాలు అయిపోతాయా ఈ నిజాలు నిజాలుగానే ఉంటాయి కదా లక్షల కోట్ల అప్పులు చేసి మీరు నెలకు లక్ష కోట్ల అప్పు చేసి మీరు ఇయాల తెలంగాణను పట్టుకొని అప్పుల రాష్ట్రంగా మారింది అనడం మీకు సబబా అని నేను అడుగుతా ఉన్నా బీజేపీ మరి 100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసింది కార్పొరేట్ల కొమ్ము గాసింది లక్షల కోట్ల రూపాయల బడా బడా కంపెనీలకు కార్పొరేట్లకు అప్పు మాఫీ చేసింది తప్ప రైతులకు మాత్రం చేయలే పేదలకు మాత్రం చేయలే పేదలకు వడ్డీతో అప్పులు ఇస్తారు మీరు కానీ బడా బడా కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన పార్టీ ఇయాల బీజేపీ పార్టీ రికార్డు స్థాయిలో అప్పు చేసి మీరు చేసిన ఘనత ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసిన ఘనత బీజేపీకి దక్కుతది కానీ కేసీఆర్ ఏం చేసిండు మంచినీళ్ల ప్రాజెక్టులు కట్టిండు సాగునీటి ప్రాజెక్టులు కట్టిండు రైతుల కరెంటు కోసం సబ్స్టేషన్లు కట్టిండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టిండు ప్రజల బతుకులు బాగు చేసే ప్రయత్నం రైతులకు పేదలకు కేసీఆర్ చేస్తే మీరేమో కార్పొరేట్ల కోసం చేస్తున్నారు ఇలా బీజేపీ హయాంలో మీరు చూస్తే రూపాయి విలువ తగ్గింది సిపాయి విలువ తగ్గింది విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయి రోజు రోజుకు రూపాయి విలువ పడిపోయినదంటే దానికి బీజేపీ ఘనత కాదా నిరుద్యోగ సమస్య ఈ దేశంలో విపరీతంగా పెరిగిందంటే దానికి కారణం బీజేపీ కాదా బీడీ కట్టల మీద జీఎస్టీ వేసి బీడీలు చేసే అక్కజెల్లెలను కూడా ఆగం చేసింది బీజేపీ కాదా ఒక మహిళగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండి 400 సిలిండర్ను 1100 చేసింది బీజేపీ కాదా పాల ప్యాకెట్ల మీద జీఎస్టీ చేసిన ఘనత బీజేపీది కాదా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేనేత కార్మికుల మీద 5% జీఎస్టీ వేసింది బీజేపీ కాదా అందరి నాగం పట్టిని మీరు ఎవరు నిచ్చిపెట్టిండ్రు ఇప్పుడు ఇక గొప్పగా చెప్తుండ్రు మీటర్లు పెడతాం మేమని మీటర్లు పెట్టినోళ్ళకే పైసలు ఇస్తామని ఇంతకాలం మేము చెప్పింది నిజమని అయితే ఒప్పుకున్నారు నిర్మలా సీతారామన్ గారు అందుకైతే వారికి ధన్యవాదాలు ఇంకా తెలంగాణ బీజేపీని దబాయించారు మొన్నటిదాకా ఏ యాడున్నా సుపీరి ముక్కునాలకు రాస్తాను ఓడంటాడు సన్యాసం తీసుకుంటాను ఇంకోడు అన్నాడు ఇప్పుడు అడగ తలకాయ పెట్టుకుంటారు మరిగా ఇలా నిర్మలా గారు తెలంగాణ అంటే మేము ఖరాబ్ చేసినామట ఎవరు ఖరాబ్ చేసిండ్రు ఇలా కేసీఆర్ వచ్చినాక బంగారు పంటలు పండే తెలంగాణను తయారు చేసిండు కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయి తెలంగాణలో వాటికనే పండుతున్నాయి వడ్లు నీళ్లు ఇస్తే కరెంట్ ఇస్తే పెట్టుబడి సాయం చేస్తే సకాలంలో ఎరువులు ఇస్తే గోడౌన్లు కడితే పండిన పంట గింజ లేకుండా కొంటే 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు బండి దేశంలో నంబర్1 అయింది ఇలా తెలంగాణ పంజాబ్ను తలదన్నినం పంజాబ్ను దాటేసి ఈ దేశంలో అత్యధిక వడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ మారింది కర్ణాటకకి వెళ్ళి ఇవాళ ఎవరు మెదకొని వచ్చారు కర్ణాటక లిక్కర్ వచ్చిందట అన్ని ప్లాస్టిక్ బాటిల్లు వస్తున్నాయట కల్తీ లిక్కర్ వచ్చింది కర్ణాటకకి వెళ్ళి నోట్ల కట్టలు వస్తున్నాయి కర్ణాటకకి వెళ్ళి కల్తీ లిక్కర్ వస్తున్నది కర్ణాటకకి వెళ్ళి ప్రచారానికి లీడర్లు వస్తున్నారు కానీ బియ్యం మాత్రం మనం ఇవ్వాలట మా దగ్గర తిననీకి గింజలు లేవు జర పంపుతారా అని తెలంగాణను అడుగుతున్నారు
మరి ఏ మాటలు కావాలి ఇప్పుడు ఇలా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చింది కేసీఆర్ కదా గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఉద్యోగాల గురించి కూడా మాట్లాడారు అసలు బీజేపీ నినాదం ఏందే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా మరి ఇప్పుడు 9 ఏళ్ళైంది 18 కోట్ల ఉద్యోగాలు యాడ్ ఇచ్చిందో గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అసలు మీరు ఆ ఉద్యోగాల గురించి మాట్లాడలేదు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఈ దేశ నిరుద్యోగ యువతను మోసం చేసింది మీరు కదా యాడిచ్చిందో చూపింది ఉద్యోగాలు వారు గొప్ప మాట చెప్పారు మేము 8 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు మరి 8 లక్షలు నువ్వు ఇస్తానది 16 కోట్లు ఇచ్చింది 8 లక్షలు కాదు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో మీరేమో 8 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్తున్నారు మరి 4 కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణలో ఇప్పటికీ 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చాం మరి మీకు మాకు కంపారిజన్ ఉందా 150 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో మీరు ఇచ్చినమని చెబుతున్నది 8 లక్షలు 4 కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణలో 150,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి నౌకరు ఎక్కిచ్చింది బీఆర్ఎస్ పార్టీ మరి మీకు మాకు కంపారిజన్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా టాపిక్ వేరే నిర్మలా సీతారామన్ గారిది కాకపోయినా ఇంకో చిన్న అపీల్ కూడా చేద్దాం అనుకుంటా ఉన్నా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చిరు ఉద్యోగులందరికీ కూడా నేను నమస్కరించి ఒక చిన్న అపీల్ చేద్దాం అనుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మధ్య వేతనాలు ఏదో లేట్ అవుతుందని చెప్పి మా మీద ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రెండు విషయాలు దయచేసి మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తా ఉన్నా కొన్ని కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యింది తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని సరిచేస్తాం రాబోయే రోజుల్లో మొదటి తేదీకి వేతనం ఇచ్చే విధంగా కృషి చేస్తాం ఇలా మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అందరూ కొంత క్లారిటీ ఆమెనే చెప్పింది కేంద్ర ఆర్థిక మంత్రే చెప్పింది ఏమని తెలంగాణకి ఇచ్చే పైసలు మేము ఆపినాము అని చెప్పింది కదా గదొక్కటి ఆపలే చాలా ఆపిండ్రు కేంద్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 100,000 కోట్ల రూపాయలు తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ ఏడాదికి 7,000 చొప్పున ఈ బోరు బావిల కాడ మీటర్లు పెట్టలేదంటే ఈ ఏడాదికి 28,000 కోట్లు అది ఒకటి 28,000 కోట్లు ఇది ఆపిండ్రు ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షంగా కోతలు పెట్టి 30,000 కోట్లు ఆపిండ్రు 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కూడా అవి ఇవ్వకుండా 5,300 కోట్లు ఆపిండ్రు వెనకబడిన జిల్లాల డబ్బులు మన తెలంగాణకు రావాల్సిన 4 ఏళ్లకే ఆపిండు ఇట్లా దాదాపు 100,000 కోట్లు తెలంగాణకు వచ్చే పైసలు ఇయ్యకుండా బీజేపీ మన మీద కక్ష కట్టింది తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంది అందువల్ల కొద్దిగా ఇబ్బంది జరిగిన మాట వాస్తవం 1వ తారీఖు బదులు 5వ తారీఖు 10వ తారీఖు దాకా పోయవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ ఈరోజు ఇంకొక విషయం కూడా నేను గౌరవ మా ఉద్యోగస్తులందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నా రెండు పిఆర్సీలు ఒకసారి 43%, రెండోసారి 30% ఇచ్చారు పిఆర్సీలు డిఏలు అన్ని కలిపితే 9 ఏళ్లలో 133% వేతనాలు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో మన ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో జీతాలు పెన్షన్ల మీద మనం పెట్టే ఖర్చు 18,000 కోట్లు ఉంటే అది ఈరోజు 60,000 కోట్లకు చేరింది దాదాపు 60,000 కోట్లకు చేరింది అంటే కొద్దిగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల కొద్దిగా ఇబ్బంది అయిందే తప్ప వేరే లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా మనం కీలక పాత్ర పోషిస్తాం మా ఉద్యోగస్తులకు తప్పకుండా మొదటి తేదీ వేతనాలు ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తాం ఇలా కేసీఆర్ గారు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు ధైర్యంగా చెప్పినారు ఇలా చిరు ఉద్యోగులు అంగన్వాడీలు ఆశాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగస్తులతో సమానంగా వేతనం పెంచింది ఒకే ఒక్కడు కేసీఆర్ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
అంగన్వాడీలను ఆశాలను వివోఏలను గుర్రాలతో దొక్కించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇనుప కంచెలు పెట్టి వాటర్ క్యాన్లతో కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ గారు మీతో చర్చించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం పెంచిండు మన కేసీఆర్ గారు అందులో కాంగ్రెస్ పార్టీ నమ్ముతే మళ్ళ మనం ఇబ్బంది వస్తది ఇలా ప్రమోషన్లు కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఉద్యోగులు డబుల్ ప్రమోషన్లు తీసుకున్నారు త్వరితగతిన ప్రమోషన్లు దొరికినాయి చాలా మంది గెజిటెడ్ ఆఫీసర్లుగా ప్రమోట్ అయినారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం అందువల్ల ఉద్యోగస్తులకు కూడా ఇలా ప్రమోషన్లలో కూడా ఇంకో మాట చేసింది ఒక నిబంధన ఉండేది కనీసం 3 ఏళ్లు ఆ పోస్టులో కొనసాగితేనే మీరు ప్రమోషన్ కు ఎలిజిబుల్ అంటే దాన్ని 2 ఏళ్లకు తగ్గించి కూడా ప్రమోషన్లు ఇచ్చారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా విఆర్ఏలను కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేసింది కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది మన కేసీఆర్ అంటే ఇలా ఉద్యోగస్తుల పట్ల ఎంతో ప్రేమపూర్వకమైన సహృద్భావమైనటువంటి నాయకుడు మన కేసీఆర్ అందువల్ల ఉద్యోగస్తులు చిరు ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దీవించండి ఇది మీ ప్రభుత్వం మనమంతా కలిసి ఒక కుటుంబంలాగా ప్రజలకు సేవ చేసినాం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ దీవించాలని పెన్షనర్లను ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మంచి పిఆర్సీ ఇచ్చుకుంటాం చిన్న ఉద్యోగులకు కూడా మంచి వేతనాలు పెంచుకుందాం మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని ఈ ఎన్నికల్లో మాకు అండగా నిలవాలని మరి మీ అందర్ని పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా గతంలో చీటికి మాటికి సస్పెన్షన్ ఉండేది బెదిరింపులు ఉండేది గతంలో సర్ప్రైజ్ విజిట్లు ఉండేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ వేధింపులు గాని సర్ప్రైజ్ విజిట్ల పేరు మీద సస్పెన్షన్లు గాని లేవనేటువంటి విషయాన్ని కూడా మీరు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కూడా మానిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద కూడా ఓపీఎస్ విధానం ఎలా దేవాలనే విషయంలో కమిటీ వేసి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మా ప్రభుత్వం పరిశీలిస్తది సానుకూలంగా ఆ సమస్యను పరిష్కరిస్తామని కూడా మా సిపిఎస్ ఉద్యోగులకు కూడా మనవి చేస్తా ఉన్నాం అందువల్ల ఈ ప్రభుత్వం ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీకు మంచి పిఆర్సీని ఇస్తూ పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెన్షనర్లందరికీ నేను మనవి చేస్తూ మీరందరూ కూడా మా ప్రభుత్వాన్ని దీవించాలని మా పార్టీని దీవించాలని నేను కోరుతా ఉన్నాను.